ఉంటారు. వెన్నెల దారిలో ఉంది, ఇంకొంచెం సేపట్లో వచ్చేస్తుంది అని అనుకున్న సమయంలో వెన్నెల రానే వస్తుంది. వెన్నెలను చూసి అందరూ కూడా పలకరిస్తారు. ఇక రాజ్ వెన్నెల దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు అని అనడంతో, నేను బాగానే ఉన్నాను, మన బిడ్డ ఏడి అని అడుగుతుంది. వాడు బాగానే ఉన్నాడు, ఇదిగో, కానీ ఎవరికి అనుమానం రానివ్వద్దు. నా భార్య కావ్య బిడ్డ తల్లి గురించే తను నాతో ఒకటే రోజు అడుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో నువ్వే తల్లివి అని ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వద్దు. వీళ్ళందరికీ నేను ఏదో ఒకటి మేనేజ్ చేశాను అని రాజ్ అంటాడు. సరే రాజ్, మన బిడ్డ బాధ్యత అయితే నీదేనని నాకు మాట ఇచ్చావు, ఈ బిడ్డని జీవితాంతం నువ్వు చూసుకుంటానని మాట ఇచ్చావు అని అనగానే, చెప్పాను కదా ఈ బిడ్డ నా బిడ్డేనని, నువ్వు బిడ్డ కోసం అసలు దిగులు పడద్దు అని రాజు అంటాడు. ఇక అన్ని మాటలు వినకుండా రాజు చెప్పే ఆఖరి మాట మాత్రమే కావ్య చెవిలో పడుతుంది. మన బిడ్డ గురించి దిగులు చెందద్దు, ఇక నుంచి బిడ్డ నా బిడ్డే అని రాజ్ చెప్పడం విని నిజంగా వాళ్ళ బిడ్డే అని చెప్పి కావ్య అనుకొని, ఇక ఫంక్షన్లో ఉండకుండా పరధ్యానంగా నడుచుకుంటూ వర్షంలోనే తడుచుకుంటూ ఇంటికి చేరుకుంటుంది. ఇక చేరుకొని ఆఖరిగా ఇంట్లో వాళ్ళందరితోటి కూడా, ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతున్నాను, నా వల్ల ఏదైనా తప్పుంటే నన్ను క్షమించండి అని అందరినీ ఒకసారి క్షమాపణ అడిగి ఒక్కసారి అందరితో చెప్పి వెళ్ళిపోదామని ఇంటికి వస్తుంది. ఇక రాజ్ ఫంక్షన్లో కావ్య లేకపోవడంతో, కావ్య ఏది ఇప్పుడే ఇక్కడే ఉండేది లేదు అని అనగానే, స్వప్న వెన్నెలని రాజుని ఉద్దేశించి బాగా తిడుతుంది. నీ కళ్ళు చల్లబడ్డాయా రాజ్, నువ్వు వెన్నెల కలిసి ఈ బిడ్డని కానీ కావ్యకి గుదిబండలాగా మార్చేశారు. ఏ భార్య తట్టుకోలేని అంత నరకాన్ని నువ్వు తనకి చూపించావు. ఇప్పుడు నీ భాగవతం బయటపడింది. ఓ ఫ్రెండుగా నాకే నిన్ను చూస్తుంటే చంపేయాలన్నంత కోపం వస్తుంది. నిన్నేమీ అనలేక, నిన్ను పల్లెత్తు మాట అనలేక, నిన్నేమీ చేయలేక, ఎందుకో తెలుసా, నువ్వంటే ప్రేమ కాబట్టే నిన్ను ఏమీ అనలేక తనంతట తాను వెళ్ళిపోయింది. ఇంత ద్రోహం, ఇంత అన్యాయం ఎలా చేస్తున్నావు రాజ్? నీకు ఓ అంతరాత్మ ఉంటుంది కదా, అంతరాత్మ తప్పు అని నీకెప్పుడు చెప్పలేదా? మీ ఇద్దరూ ఇలా సంబంధం పెట్టుకొని ఎవరి గొంతులు కోస్తారు? కావ్య గొంతు ఎందుకు కోస్తున్నారు? మీకు సిగ్గని పెంచడం లేదా? ఏమ్మా, నువ్వు బిడ్డని కనేసి కావ్యకు అప్పగించేస్తావా? తల్లిగా ఇదేనా నీ బాధ్యత? ఇలా నువ్వు రాజుకు అప్పగించేసేటప్పుడు నువ్వు బిడ్డని ఎందుకు కనాలి? బిడ్డని కనకుండా మీ సంబంధం కొనసాగదని భయపడ్డావా అని ఇక స్వప్న తిడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఏం జరిగిందో కావ్య ఇంట్లో అందరితోనూ చెబుతుంది. ఇక ఇంటికి నాకు బంధం అయితే లేదు, బంధం అయితే ముగిసిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోబోతూ ఉండగా ఇందిరాదేవి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. అమ్మమ్మ గారు, మీరు ఎవరు ఎన్ని చెప్పినా నేనైతే ఒకటే అనుకున్నాను, నా భర్త మంచివాడైతే ఎవరు నన్ను ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని నిందలు వేసినా, ఎంత హింస పెట్టినా నేను ఇక్కడే ఉండిపోదాం అనుకున్నాను, కానీ నా భర్తలో మనసులో నేను లేను, తన జీవితంలో కూడా నేను లేను అని తెలిసిపోయింది. ఇక ఆయన తప్పు చేశాడు అని తెలిస్తే నేను వెళ్ళిపోవాలని మొదటి నుంచి అనుకుంటున్నాను, దయచేసి నన్ను ఎవరూ ఆపద్దు, నాకేం కావాలి, నీకేం భరణం కావాలి అని కూడా నన్ను అడగద్దు. నేను ఏది ఆశించి ఇంటి కోడలిగా అవ్వలేదు, ఏదో ఆశించి ఆయన భార్యగా నేను ఇంతకాలం ఉండలేదు, కేవలం ఆయన నుంచి ప్రేమ మాత్రమే ఆశించాను, అది నాకు దక్కదని అర్థమైపోయింది. వెళ్ళిపోతున్నాను, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, దయచేసి ఎవరి సాయం నాకు అక్కర్లేదు అని కావ్య వర్షంలోనే వెళ్ళిపోబోతూ ఉంటుంది. ఇక కళ్యాణ్ గొడుగు తేవడం కోసం అన్ని రూమ్లలో వెతుకుతాడు, కానీ ఎక్కడా కనిపించదు. కావ్య వాళ్ళ రూమ్, రాజ్ రూమ్లో గొడుగు ఉంటుందేమోనని రూమ్లోకి వెళ్ళి గొడుగు వెతుకుతూ ఉంటాడు. ఇక ఆ సమయంలో తన కాలికి డస్ట్బిన్ తగిలి కింద పడిపోయి అందులో ఉన్న ఒక పేపరు చుట్టగా చుట్టేసి కింద పడేసిన ఆ పేపర్ చూస్తాడు. ఏంటి పేపర్ అని చెప్పి అది ఓపెన్ చేసి చూస్తాడు. ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అన్నయ్య మనసు నిండా కావ్య వదిలే ఉంది. తన ప్రేమకి ప్రతిరూపమే ఈ ఉత్తరం. తన మీద ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమ ఈ ఉత్తరంలో రాశాడు. అంటే ఖచ్చితంగా అన్నయ్య వదినని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం వెంటనే వదినకి చెప్పాలి అని చెప్పి వర్షంలో తడుచుకుంటూ ఇక కావ్య దగ్గరికి వెళ్తాడు. వదిన,
నీకు ఓ నిజం తెలియాలి అని అంటే కవిగారు గుండె పగిలే నిజం తెలిసింది. ఇది అబద్ధమైతే బాగుండు అని నేను అనుకున్నా కూడా అది మాత్రం అబద్ధం కాదు. నా కళ్ళారా చూశాను, నా చెవులతో నేను విన్నాను, అంతా నాకు తెలిసిపోయింది కవిగారు అని ఏడుస్తుంది. ఏం తెలుసు వదినా నీకు, ఏం తెలుసు? అన్నయ్య మనసు నిండా నువ్వే ఉన్నావు, ఈ విషయం నీకు తెలుసా? తెలీదు. ఏమి రాశాడో ఈ ఉత్తరంలో ఒక్కసారి నువ్వు చూడు, అన్ని నిజాలు నీకు తెలుస్తాయి అని చెప్పి ఆ పేపర్ని కావ్య చేతిలో పెట్టడంతో కావ్య అదంతా చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక సంతోషపడుతుంది, కానీ అంతలోనే మళ్ళీ బాధపడుతుంది. ఏదేమైనా ఆయన వెన్నెలా కలిసి ఓ బిడ్డని కనడం మాత్రం నిజం కదా అని చెప్పి మళ్ళీ బాధపడుతూ ఉంటుంది. ఇంతలోపు రాజ్, శ్వేత ఇద్దరు వెన్నెలను తీసుకొని ఇంటి దగ్గరికి వస్తారు. ఇక వర్షంలో తడిచిపోతున్న కావ్య దగ్గరికి ముగ్గురు వస్తారు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరగబోతోంది? ఇక ఆ బిడ్డకి రాజ్కి ఎలాంటి సంబంధం లేదు అన్న విషయం వెన్నెల చెబుతుందా? మరి ఏ పరిస్థితుల్లో బాబుని తన బిడ్డ అని రాజ్ చెప్పుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందో అంతా కూడా వెన్నెల కావ్యకి వివరిస్తుందా? మరి ఏం జరగబోతుంది? రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటారు వెన్నెల దారిలో ఉంది, ఇంకొంచెం సేపట్లో వచ్చేస్తుంది అని అను